ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వరదల ఉధృతి కొనసాగుతుంది. గత మళ్ళా రెండోసారి కూడా బుడమేరు గండిపడటం జరిగింది, మరియు వరద ఉధృతి విజయవాడ నగరాన్ని కూడా ముంచెత్తడం జరిగింది. అయితే 95% పనులు పూర్తయ్యాయని నారా లోకేష్ మరియు రామానాయుడు నిమ్మల రామానాయుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఏరియల్ సర్వే జరపడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫోటో క్లిప్స్ని మీరు పరిశీలిస్తారు. వెల్కమ్ టు వ్యూవర్స్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడ, మంగళగిరి, బాపట్ల మొదలగు ప్రాంతాల్లో బుడమేరు ఉధృతి కారణంగా అనేక చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూడ్చిన గండి కూడా కనపడుతుంది. నారా లోకేష్ మాట్లాడుతూ 95% గండి పూతలు పూర్తయ్యన్నట్లు మాట్లాడారు. అయితే మరలా విజయవాడలో నగరంలోనికి వచ్చినటువంటి వరద ఉధృతిని మీరు గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి వరద ముంచెత్తి విజయవాడ గ్రామాలను అతలాకుతలం చేస్తుంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గత వరద ప్రాంతాల నుంచి అనేక సార్లు ప్రజలను కలిసి వారి యొక్క సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు కూడా ఏరియల్ సర్వే నిర్వహిస్తూ ఉన్న చిత్రాన్ని మీరు గమనిస్తున్నారు. అయితే వీటన్నిటికి కారణం ఏలూరు జిల్లా కోమటిలంక పరిధిలో కొల్లేరులో భారీ గట్లు వేసి తవ్వుతున్న చెరువులు పాత చిత్రం మీరు కనిపిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం ఎవరైతేనే ఆక్రమణ ద్వారా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనేది అందరూ అంటున్నారు. కాబట్టి ఇకనైనా నిమ్మల రామానాయుడు మీరు గమనిస్తున్నారు, తను కూడా ఈ పూడ్చివేత పనులను గండి పూడ్చివేత పనులను పర్యవేక్షిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇకనైనా సరే ఇలాంటి పరిస్థితుల నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఓకే, వెల్కమ్ టు మా వీడియోని నచ్చినట్లయితే షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి.